తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త లొల్లి మొదలైందా మా వాటా సీట్ల సంగతి ఏంటో తేల్చండి లేదంటే ఎక్కడ ఎలా తేల్చుకోవాలో మాకు బాగా తెలుసని ఆ లీడర్స్ అల్టిమేటం ఇచ్చారా పార్టీ రాయ నాష్ట్ర నాయకత్వాన్ని సవాల్ చేస్తున్న ఆ నాయకులు ఎవరు వాళ్ల వాటాల సంగతి ఏంటి తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ నాయకులు వాయిస్ పెంచారు అసెంబ్లీ సీట్లలో మా వాటా మాకు తేల్చేయమంటున్నారు రాజస్థాన్ ప్లీనరీ తీర్మానానికి అనుగుణంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలి అన్న డిమాండ్ పార్టీలో పెరుగుతోంది బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని పార్టీలో పదవులు వచ్చే ఎన్నికల్లో టికెట్ల వాటాలను తేల్చాలని పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు నాయకులు ఇటీవల జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో బీసీ నాయకులంతా గళం విప్పారట సీనియర్ నేత వీహెచ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో ఈ అంశాన్ని లేవనెత్తారట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు తేల్చకపోతే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆగ మేఘాల మీద సీట్లు ప్రకటిస్తే నియోజకవర్గాల్లో పట్టు సాధించడం ఎలా అన్నది బీసీ నేతల క్వశ్చన్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాజిక న్యాయంపై స్పష్టత ఇవ్వాలి అన్న డిమాండ్ పార్టీలో పెరుగుతోంది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పడం కాకుండా అమలు చేయాలనేది టీ కాంగ్రెస్ బీసీ నాయకుల డిమాండ్ ఎన్నికలు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించకపోతే నష్టపోతామన్న సంగతి నాయకత్వం గుర్తించాలంటున్నారు పార్టీ బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటోంది ఏ ఏ నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే కసరత్తు చేయాలన్నది ఆ నేతల డిమాండ్ ఎన్నికల ముహూర్తం ముంచుకు వస్తున్న టైంలో కూడా క్లారిటీ లేకుంటే ఎలాగన్నది బీసీ నాయకుల వాదన పొన్నాల లక్ష్మయ్య వి హనుమంతరావు మహేష్ గౌడ్ మధుయాష్కీ లాంటి నేతలు కీలకంగా పనిచేస్తున్నారు పొన్నాల విషయంలో జనగామ పీఠముడి అలాగే ఉంది హనుమంతరావు విషయంలో క్లారిటీ లేదు ఇక మహేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో తను పోటీ చేసే స్థానంపై పార్టీ పరంగా క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు కీలక నాయకులకే పార్టీ క్లారిటీ ఇవ్వకపోతే సామాజిక న్యాయం అమలు ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు బీసీ లీడర్స్ జనాభాలో యాభై శాతానికి పైబడి ఉన్న బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించకపోవడం వల్ల ఆయా వర్గాలు తమ వైపు ఎలా వస్తాయో నాయకత్వం ఆలోచించాలంటున్నారు నాయకులు తమ వాటా తేల్చకుంటే నేరుగా అధిష్టానం దగ్గరికి వెళ్లాలని ఆలోచనతో ఉన్నారట త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి ఈ విషయంపై స్పష్టత కోరాలనే మరో ఆలోచన కూడా చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు